ఈ చిరతలు ఈ మృదంగాలు లేకుండా వచ్చారు కానీ ఆ నాయకులు. అదర్వైజ్ మరి అదొక భజన బృందం లాగానే అనిపించింది. బట్ నిజంగా ప్రామిస్ చేసింది చేస్తుంటే ఉద్యోగ సంఘాల నాయకుల బదులు ఉద్యోగ సంఘాలు వచ్చి ఇంకొకళ్ళు అంటారు సార్ సార్ అసలు మాకు పాలాభిషేకాలు చేయడానికి అసలు రిక్వెస్ట్లు చచ్చిపోతున్నాం సార్, మేము అసలు ఎక్కడ పడితే అక్కడికి వచ్చి పాలాభిషేకాలు చేయాలని అడుగుతున్నారు. అంటే ఏంటి వీళ్ళు లీడర్స్కి, నా సైజులో ఉన్నారు కొంతమంది లీడర్స్గా పాలాభిషేకాలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక క్షణం నాకు డౌట్ వచ్చింది. తర్వాత తెలిసింది ఏంటంటే లీడర్స్కి ఫిజికల్గా జగన్మోహన్ రెడ్డి గారికి పోస్టర్లకి పాలాభిషేకాలు చేయాలి అని చెప్పి ఉద్యోగస్తులు చాలా తీవ్రంగా ఊగులూరుతున్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ పాలు సప్లై చేసి, ఎందుకంటే వేరే పాలు హెరిటేజ్ పాలు ఇంకో పాలు అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. రాబోయే రోజుల్లో రేపటి నుంచే అమూల్ పాలతో మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగ నాయకులతో కొంతమంది పెయిడ్ ఉద్యోగస్తులతో భారీగా పాల అభిషేకాలు, రజనీకాంత్ గారి సినిమాలు రిలీజ్ అయితే తమిళనాడులో చేస్తారు, అలాగా మరి పెద్ద పొడుగాటి కటౌట్లు కూడా కట్టి మరి దానికి నిచ్చెనలు వేసుకుని మరి పాలాభిషేకాలు చేస్తారేమో చూద్దాం. బాగుంటుంది, సరదాగానే ఉంటుంది, సాక్షిలో రాసుకోవచ్చు ఫలానా ఊరిలో జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం అని ఇలా రకరకాలుగా వచ్చే రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఏదైనప్పటికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నాయకులు మాట్లాడారు మంచిదే, సాక్షిలో రాశారు మంచిదే, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుని పైకి మాట్లాడిన పర్వాల మన వరకు మనం తెలుసుకుంటే మనకు రేపు రాబోయే ఎన్నికల్లో మనకేమన్నా ఉపయోగపడుతుంది. లేదంటే ఈ ఐదుగురు మిమ్మల్ని పొగిడిన భజన బృందం అలా 10 మంది ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కుమ్ములు కుమ్ములు ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో ఆ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు మాట్లాడారు, మీకే సిగ్గేసి ఇలాగా మాట్లాడారు. మరి వాళ్ళు ఎంతవరకు ఇప్పుడు వారి ఉద్యోగ సంఘ సభ్యులు వారి మాట వింటారు, మరి రేపొద్దున్న ప్రతిపక్ష నాయకులు మరి గతంలో